ఉదయం నిద్రలేవగానే చాలామంది వారికి తెలియకుండానే అనేక పొరపాట్లు చేస్తుంటారు. వాటి వల్ల ఆరోగ్యం, ఆ రోజు లైఫ్ అనేది ప్రభావితం అవుతూ ఉంటుంది. మరి మీరు లేవగానే చేసే ఆ 6 తప్పులేంటో ఒకసారి చూద్దామా? చాలామంది ఉదయాన్నే లేవడం కోసం అలారం సెట్ చేసి పడుకుంటారు. అయితే అలారం మోగగానే దాన్ని స్నోస్ చేసి మళ్ళీ నిద్రపోతుంటారు. ఇలా 2-3 సార్లు అయిన తర్వాత కానీ బెడ్ దిగరు. ఇలా అలారం ఆఫ్ చేసి పడుకోవడం వల్ల స్లీప్ సైకిల్ పూర్తవదట. దీంతో బ్రెయిన్ మీద ఒత్తిడి పెరిగి అది ఆ రోజంతా మీ మీద ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. దీనికి బెస్ట్ ట్రిక్ ఏంటంటే అలారాన్ని కొంచెం బెడ్కి దూరంగా ఉంచుకోవాలి. సో ఇలా చేయడం వల్ల అలారం స్నోస్ చేయాల్సినప్పుడు ఖచ్చితంగా బెడ్ దిగాలి. బెడ్ దిగి నడుచుకుంటూ వెళ్ళడం వల్ల బద్ధకం పోయి మెలకువ వచ్చేస్తుంది. మనం ఉదయాన్నే లేవగానే బెడ్షీట్ని పక్కకు నెట్టేసి మొబైల్ ఫోన్ పట్టుకొని బయటకు వచ్చేస్తాం. కానీ అలా చేయడం గుడ్ హ్యాబిట్ కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. నిద్ర లేవగానే కొంచెంసేపు రిలాక్సింగ్ పొజిషన్లో కూర్చుని కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించి లేచిన తర్వాత బెడ్షీట్ని నీట్గా మడత పెట్టి అప్పుడు బయటికి రావాలట. ఉదయాన్నే నీట్గా పని పూర్తి చేయడం వలన ఆ పాజిటివ్నెస్ ఆ రోజంతా మీలో ఉండి కాన్ఫిడెంట్గా ప్రతి పని పూర్తి చేయడానికి కావలసిన ఆత్మవిశ్వాసం వస్తుందట. ఇక 3వది, చాలామందికి ఉదయం లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా తాగడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. బెడ్ కాఫీ హ్యాబిట్ను పక్కన పెట్టి లేచి లేవగానే గోరువెచ్చటి నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. పరగడుపున వాటర్ తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన హానికారక టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవడంతో పాటు మోషన్ చాలా ఫ్రీగా అవుతుందట. 4, ఈ రోజుల్లో నిద్ర లేవగానే అందరూ మొదట చేసే పని మొబైల్ ఆన్ చేసి ఫేస్బుక్ పోస్ట్లు, వాట్సాప్ మెసేజ్లు, ఇన్స్టా లైక్లు చూసుకుంటూ ఉంటారు. వాటిలో ఏదైనా బ్యాడ్ మెసేజ్ మీ కంట పడితే అది ఆ రోజంతా మీ మీద ప్రభావం చూపిస్తుంది. సో నాచురల్ కాల్స్ పూర్తయిన తర్వాత, బ్రెయిన్ కొంచెం స్టేబుల్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మొబైల్ చూడటం కానీ పేపర్ చదవడం కానీ చేయాలట. ఇక 5వది, మనలో ఎక్కువ మందికి చిన్నప్పుడు పేస్ట్ తినే అలవాటు ఉండే ఉంటుంది. చిన్నతనం నుంచి అలా వచ్చిన ఇష్టంతో బ్రష్ నిండా పేస్ట్ వేసి పళ్ళు తోముకుంటూ ఉంటారు చాలామంది. అలా చేయడం వల్ల పేస్ట్లో ఉండే ఫ్లోరైడ్ పంటికి రక్షణగా ఉండే ఎనామిల్ పొరను డ్యామేజ్ చేస్తుంది. అంతేకాకుండా చాలామంది టూత్ బ్రష్ను మార్చకుండా నెలలకు నెలలు యూస్ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ రోజుల పాటు అదే బ్రష్ను వాడడం వలన దానిపైన బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో బ్రష్ని కనీసం 3 నెలలకు ఒకసారైనా చేంజ్ చేస్తూ ఉండాలి. ఇక చివరిగా 6వది, ఇప్పుడు ఎక్కువ మంది వెస్ట్రన్ టాయిలెట్స్ని వాడుతున్నారు. వీటిని యూస్ చేసే టైంలో చాలామంది గ్రిడ్ ఓపెన్ చేసి ఫ్లష్ చేస్తారు. ఇలా చేయడం వలన దాంట్లో నుండి వచ్చే నీటి తుంపరలు, బ్యాక్టీరియా బాత్రూంలో ఉండే బ్రష్, సోపు వంటి వాటి మీద పడుతుంటాయి. సో వెస్ట్రన్ టాయిలెట్ యూస్ చేసేటప్పుడు గ్రిడ్ క్లోజ్ చేసి ఫ్లష్ చేసే అలవాటు చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు లేవగానే మీకు తెలియకుండానే చేసే ఆ తప్పులేంటో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.